ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా అమ్మందరూ? ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో లేచారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని కృపను పొందుకున్నారా? ఉదయం అంట మనం లేచి దేవునికి 7 విషయాల్లో ప్రార్థన చేయాలి కదా. ఉదయం లెగంగానే మనము సెల్ ఫోన్ చూడటం కంటే అంటే సెల్ ఫోన్ కూడా వాగ్దానం కోసమే చూస్తాము, దానికంటే ముందుగా మనం ఉదయం లేచి 7 విషయాలు. 1, మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ప్రభువా, ఈ రాత్రి అంతా కాచావు, కాపాడావు తండ్రి. నిజంగా మమ్మలను, మా కుటుంబాన్ని రాత్రి మరణించకుండా, రాత్రి ఏ వ్యాధి, ఏ దొంగ మా దగ్గర దొంగపడి డబ్బులు ఉన్నాయని, బంగారం ఉందని ఫంక్షన్లో చూసి ఆ రాత్రి మంచినీళ్ళ కోసం వచ్చి ఒక ఆమెను, ఒంటరిగా ఉన్న ఒక పెద్ద మనిషిని వాళ్ళు దొంగలు చంపేశారు. తెల్లారేసరికి ఆమె లేదు. నిజమే, అందుకనే మనం ఉదయం లేచేసరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2, ప్రభువుని గణపరచాలి. 3, మన కుటుంబం కొరకు, మన కుటుంబాలు, మన పిల్లల పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. 4, అందరి కోసం ప్రార్థన చేయాలి. 5, మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం, ఈరోజు మనం ఏం చేయబోతున్నామో దాని విషయాన్ని ప్రభువుకి చెప్పాలి కదా. 7, ప్రభువా ఈరోజు నేను ఏది మొదలుపెట్టినా నాతో రండి అని. ఈ 7 విషయాలు కూడా, దేవా 7 విషయం నాకు ఏది ఎదురుతుందో, నేను ఏది ఎదుర్కోవాలో దానికి తగినటువంటి పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందచేయండి అని దేవుణ్ణి అడగాలి. ఉదయకాలం లేచినప్పుడు 7 విషయాలు మనం ప్రార్థన చేసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మన వెంటే ఉంటాడు, మన స్తుతి అంగీకరిస్తాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. అప్పుడు మనం పడుకున్నప్పుడు ఏదైనా కళ, దర్శనం వచ్చింది అంటే తప్పకుండా దేవుడు ఆ కళను, ఆ దర్శనమును, ఆయన నెరవేర్పు జరిగిస్తాడు. ఈ మధ్యలో ఎన్నో పిచ్చి కళలు వస్తాయి, ఏం నమ్మబాకండి. పిచ్చి పిచ్చి కళలు చాలామంది నాకు చెప్తున్నారు, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అమ్మ, అవి ఏమి నమ్మబాకండి. ప్రభుని యేసు వైపు ఒకవేళ అలాంటి కళలు కానీ అలాంటి ఏదైనా వచ్చినప్పుడు ఉదయం లేచి దేవునికి నమస్కరిస్తూ స్తుతి చెల్లిస్తూ, ప్రభు ఈ కళ వచ్చింది, లేకపోతే ఈ శోధన కనపడింది, దాని నుంచి తప్పించండి అని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆ శోధన కళను కానీ, ఆ దుష్టులు చూపించే కళలు అన్నిటి నుంచి దేవుడు మనకు విడుదలను ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం అనే మాట రోమాపత్రిక 4:19 చదువుతున్నాను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టుగాను, శారా గర్భమును మృతతుల్యమైనట్టుగాను ఆలోచించాను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు స్థిరపరచుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలము పొందాను. అస్సలు ఈరోజు దేవుడు ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే ఈ మాట వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు మళ్ళీ తిరిగి దేవుడు మనల్ని, అబ్రహాముని మన కళ్ళ ముందు ఉంచాడు. ఈరోజు ఎవరైతే పాపం దుఃఖంగా ఉన్నావు, నాకు వాగ్దానం చేసావు, నెరవేర్చలేదు దేవా, నా వాగ్దానం ఎంతకాలమా, ఇంత ఆలస్యమా, నేను తలెత్తుకోలేకపోతున్నాను, నేను తలదించుకోలేకపోతున్నాను ప్రభు, అసలు బయటికి వెళ్ళాలంటేనే నాకు చాలా బాధగా ఉంది, మనుషులు పెట్టే, మనుషులు అడిగే మాటలకని, ఒకవేళ తల్లి సహోదరి బాధపడుతున్నావా, అబ్రహాము నందుకే ఈరోజు దేవుణ్ణి ఎదుటికి తెచ్చాడు. మృతతుల్యమైనటువంటి ఆయన శరీరము బలహీనము కాకున్నట్లుగా, అవిశ్వాసము బలహీనము కాకుండానట్లుగా, శారా శరీరము కూడా మృతతుల్యమైనప్పటికీ ఆమె కూడా బలహీనము కాకుండా వాగ్దానాన్ని బట్టి బలం తెచ్చుకున్నాడంట. నిజంగా విశ్వాసం అనేది మనం అబ్రహాముని, మనం ఎప్పుడైతే కృంగిపోతామో, ఎప్పుడైతే వాగ్దానం జరగదనుకుంటామో, ఎప్పుడైతే నిరాశగా ఏంటి నా జీవితం
జీవితంలో ఏం జరగట్లేదని ఎదురు చూస్తామో అప్పుడు అనుకోని రీతిగా దేవుడు మన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. రెండోది, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, ఆయన యొక్క నిరీక్షణను, ఆయన 100 ఏళ్ల అనుభవాన్ని, 100 సంవత్సరాల వాగ్దానపు అనుభవాన్ని, తర్వాత ఆయనకు వచ్చిన శోధన అనుభవాన్ని అన్నిటినీ కూడా ఆయన మరొకసారి దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ బలపరుస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీతిగా అంచబడెను, తర్వాత విశ్వాసమును బట్టి బలం పొందెను. ఈరోజు మళ్ళీ అమ్మా వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, బలహీనమవుతున్నావా? చూడు, ఆయన అతడు విశ్వాసమందు బలహీనుడు కాకనంట, వాగ్దానమును బట్టి దేవుడు బలము పొందెను. దేవునికి స్తోత్రం. నీ వాగ్దానాన్ని బట్టి బలం పొందుకో. మళ్ళీ దేవుడు అబ్రహాము నీ ముందుంచాడు అనుకో, మళ్ళా దేవుడు నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు అనుకో, మరలా దేవుడు నువ్వు ఎక్కడ బలహీన పడుతున్నావో నీకు బలమనివ్వడానికి, నీకు శక్తినివ్వడానికి, మరలా తిరిగి నీకు ధైర్యంనివ్వడానికి, మరలా తిరిగి ఆ విచారంను కొట్టివేయడానికి ప్రభు మళ్ళీ అబ్రహాముని షారాన్ని నీ కళ్ళ ముందుంచారు కదా. ఆ కళ్ళ ముందుంచినప్పుడు నీవు బలహీనురాలు కావద్దు, బలహీనుడు అస్సలకే కావద్దు. ఎంత ప్రార్థన చేసినా నాకు జరగట్లేదు, ఎందుకు ఆలస్యమవుతుందని ఒకవేళ ఈ వాక్యం వింటున్న, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, దేవుడు నీ ఎదుట అబ్రహాం నుంచాడు, నీ ఎదుట షారా నుంచాడు, మృతతుల్యమైపోయినటువంటి అంటే వాగ్దానము చేత అంతగా ఉండి కూడా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని బలపరచబడ్డారంట ఇద్దరు. అబ్రహాం వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని బలం పొందుకున్నాడు. నువ్వు కూడా ఈరోజు బలం పొందుకో. మరలా తిరిగి నూతన బలం నీకు ఇచ్చునుగాక దేవుడు. మరలా తిరిగి నీ వాగ్దానం నెరవేర్పు చిగురిస్తుంది అని, మరలా నా దేవుడు నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడని నువ్వు నమ్మగలిగితే అద్భుతమైన అబ్రహాము లాంటి అవిశ్వాసము కాకుండా విశ్వాసముతో బలపడి, బలము తెచ్చుకుని, శక్తి తెచ్చుకుని, ధైర్యం తెచ్చుకుని, వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నట్టయితే తప్పకుండా నీకు ఎప్పుడు ఎప్పుడు మనం మర్చిపోతామండి. మేలు పొందుకుని మర్చిపోతాం, దీవెన పొందుకుని మర్చిపోతాం. కొన్ని డబ్బులు రాగానే, కొన్ని పరిస్థితులు పైకెక్కగానే, మన కొన్ని పరిస్థితులు తారుమారవ్వగానే మనం భయపడిపోతాం. కానీ మన దేవుడైన ప్రభు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన వాడు. నమ్ము, ఈరోజు అద్భుతాన్ని చూడబోతున్నావు. కళ్ళు మూసుకు ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, ఉదయకాలమేకి భవిస్తున్న ప్రతి బిడ్డను తాకండి. వారి విశ్వాసమునకు చిగురు పెట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకుండా ధైర్యమును బలమును వారికి అనుగ్రహించి ఈరోజంతా తోడుగా ఉండి నెమ్మదితో సంతోషంగా వారిని నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.